గ్రూప్ వన్ లో పర్యావరణ సమస్యలు మనకు ఒక సిలబస్లో భాగంగా ఉందండి సో దానికోసం మీకోసం ఒక బెస్ట్ నోట్స్ని దాదాపుగా ఐదు పుస్తకాలను ఆధారంగా చేసుకొని మార్కెట్లో ఉన్నటువంటి ది బెస్ట్ కంటెంట్ని మనకు పోటీ పరీక్షలకు అనుగుణంగా పిక్ రివిజన్ నోట్స్ని ఇక్కడ చూస్తున్నట్లు బిఏ బీకామ్ బిఎస్సి సెకండ్ ఇయర్ పర్యావరణ అధ్యయనము పర్యావరణ విద్య సమస్యలు ప్రభావాలు మనకు పర్యావరణ సమస్యలు మాత్రమే కావాలండి పర్యావరణ సమస్యలు ఇందులో మనకు టెన్త్ యూనిట్ భారతదేశంలో పర్యావరణ సమస్యలు ఇది ఇది మనకు సిలబస్ లో ఉన్నటువంటి అంశం ఈ టాపిక్ ని మనం కవర్ చేస్తూ నోట్స్ రాయడం జరిగింది నెక్స్ట్ బిఎడ్ సెకండ్ ఇయర్ లో పర్యావరణ విద్య సమస్యలు ప్రభావాలు ఇందులో కూడా మనకు యాజ్ పర్ సిలబస్ సిలబస్ పర్యావరణ సమస్యలు యూనిట్ రెండు అండి యూనిట్ రెండు ఇవ్వ ఇందులో ఈ అంశాలను కవర్ చేస్తూ మీకు నోట్స్ ను మేకింగ్ చేస్తూ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మోహన్ సార్ అండ్ హరికృష్ణ సార్ సంబంధించి ఈ పుస్తకం కూడా మనకు చాలా కీలకమైనటువంటి పుస్తకం ఇందులో మనకు పర్యావరణ సమస్యల మీద ఒక టాపిక్ ఇవ్వడం జరిగిందండి ఎస్ పర్యావరణ సమస్యల మీద మీకు ఇందులో మూడు వందల ముప్పై ఐదు నుంచి మూడు వందల ఎనభై ఆరు మనకు అడగడానికి అవకాశం ఉన్న క్విక్ రివిజన్ నోట్స్ ని ఈ కంటెంట్ ఆధారంగా చేసుకొని నా వేరియేషన్ లో ఒక బెస్ట్ మెథడ్ లో మీకు నోట్స్ ను వ్రాయడం జరిగింది అదేవిధంగా మనకు ప్రసన్న హరికృష్ణ సార్ సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రిలిమ్స్లో పర్యావరణ సమస్యలు అండి సో ఇందులో మనకు సిక్స్త్ యూనిట్ సిక్స్త్ యూనిట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఈ టాపిక్ను మనం చదువుకుంటే సరిపోతుందండి కంపల్సరీగా ఈ టాపిక్స్ చదువుతూ సరిపోతూ ఉంటుంది అదేవిధంగా విజేత కాంపిటీషన్లో కూడా మనకు పర్యావరణం మీద ఒక బుక్లెట్ ఇవ్వడం జరిగింది ఇది జూన్ మ్యాగ్జిన్ సంబంధించి ఫ్రీ బుక్లెట్ సో వీటన్నిటినీ గొడుపుతూ ఓకేనా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డేటాని మోస్ట్ ఇంపార్టెంట్ డేటాని షార్ట్ కట్స్ రూపంలో యాజ్ టీజ్ గా అందులో ఉన్నట్టు కాదండి ఇవన్నీ కూడా రిఫరెన్స్ పుస్తకాలు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి కు సంబంధించి హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి ఈ పుస్తకాలను నేను అన్నిటిని కూడా ఒకే దగ్గర తీసుకొస్తూ ఒక నోట్స్ మేకింగ్ చేయడం జరిగింది మీకు ఒక శాంపిల్ పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంచుతాను చూడండి ఇది మీకు మాస్టర్ యాప్ ఉంటుంది డౌన్ చేసుకొని మీరు ఇక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి ఇది జస్ట్ ఇప్పుడు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం ఆఫర్గా ఇవి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇది కాస్ట్ అనేది రెండింతలు పెరుగుతుంది కాబట్టి వెంటనే ఉపయోగించుకోండి ప్రిలిమ్స్లో పర్యావరణ సమస్యలు విపత్తు నిర్వహణ ఉపశమన వ్యూహాలు అనేటువంటి ఒక సిలబస్ ఉందండి అందులో పర్యావరణ సమస్యల మీద మీ కోసం టాప్ ఫైవ్ బుక్స్ని రిఫరెన్స్గా తీసుకొని నా వేరియేషన్లో ప్రీవియస్ ప్రశ్నలకు అనుగుణంగా జాగ్రత్తగా వినాలి గ్రూప్ ఫన్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే చాలా జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్ మీకోసము యాజ్ పర్ సిలబస్ కేవలం పర్యావరణ సమస్యలు అనే టాపిక్ మీద మీకు రిఫరెన్స్ పుస్తకాలలో పర్యావరణ సమస్యలు అనేటువంటి సబ్జెక్టు టాపిక్ ఎక్కడ ఉందో దానిని తీసుకొని దానికి అనుగుణంగా మీకోసం వన్ ఆఫ్ ది బెస్ట్ నోట్స్ని అందుబాటులోకి మాస్టర్ యాప్లో ఇవ్వడం జరిగిందండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి ఇది ఒక షార్ట్ కట్స్లో అంత సబ్జెక్టును సింప్లిఫై చేస్తూ కుదిస్తూ అడగడానికి అవకాశం ఉన్నటువంటి వేరియేషన్లో మీకోసం తీసుకురావడం జరిగిందండి చాలా ఉపయోగపడుతుంది పర్యావరణ సమస్యల్లో ఓజోన్ క్షీణత కావచ్చు అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ కావచ్చు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కావచ్చు అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ నైట్రస్ ఆక్సైడు సీఎఫ్సి హెచ్ఎఫ్సి ఓకే మాంట్రియల్ ప్రోటోకాల్ క్యోటో ప్రోటోకాల్ కిగాలి ఒప్పందము అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క వేదికలు వాటి యొక్క థీమ్స్ని బిఓడి సిడీలను అంతర్జాతీయ విశిష్టత ఉన్నటువంటి పర్యావరణ దినోత్సవాలను పర్యావరణ దశాబ్దాలను సంస్థలను మీ ముందుంచే ప్రయత్నం జరిగిందండి గతంలో అడిగిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇది టాప్ ఫైవ్ బుక్స్ను రిఫరెన్స్ మీరు చదవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను సింప్లిఫై చేస్తూ ఇదంతా కూడా మీకు యాప్లో నేను పెట్టడం జరిగింది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చండి ప్రతిదీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ మాంట్రియల్ ప్రోటోకాల్ నైన్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ క్యోటో ప్రోటోకాల్ ఇలా ఒక దగ్గర రాయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఒకటి మాంట్రిల్ ప్రోటోకాల్ ఒకటి క్యోటో ప్రోటోకాల్ ఓకేనా అదేవిధంగా మాంట్రిల్ ప్రోటోకాల్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెప్టెంబర్ పదహారు సెప్టెంబర్ పదహారు ఓజోన్ దినోత్సవం ఇది అమలు నైన్టీన్ ఎయిటీ నైన్ జనవరి ఒకటి మాంట్రియల్ ప్రోటోకాల్కు సవరణ కిగాలి ఒప్పందం రెండు వేల పదహారు సో ఇలా ఒక షార్ట్ కట్స్ని ఒక మైండ్ మ్యాపింగ్తో ఒక ఫ్లోచాట్ మెథడ్స్తో ఒక సైంటిఫిక్ అప్రోచ్తో నేను ఈ నోట్స్ను తయారు చేయడం జరిగిందండి అంటే వేరు చోట్ల ఉన్న కంటెంట్ను ఒక దగ్గరికి తీసుకొని రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ సిఎఫ్ఎల్ వ్యర్థాల నుంచి లభించే మూలకం లోహం పాదరసం ఎల్సీడీ వ్యర్థాల నుంచి వెండి స్మార్ట్ ఫోన్ వ్యర్థాల నుంచి కోబాల్ట్ చూడండి కొన్ని రకాల ఫండ్స్ అన్ని ఒక దగ్గర మాల్టిలేటర్ ఫండ్ గ్రీన్ ఫండ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అడాప్షన్ ఫండ్ ఓకేనా రైట్ అదేవిధంగా ముఖ్యమైన పదాలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను ఇచ్చిన పదాన్ని ఇచ్చింది ఎవరు గ్లోబల్ వార్మింగ్ పదాన్ని ఇచ్చింది ఎవరు ఓజోన్ మొదటిసారిగా గుర్తించింది ఎవరు ఓకే ఎకాలజీ పదాన్ని ఇచ్చింది ఎవరు ఎకో సిస్టమ్ పదాన్ని ఇచ్చింది ఎవరు ఓకే ఇలాంటి పదాలు ఓకే చాలా ముఖ్యమైనటువంటి అన్ని కూడా మార్షి గ్యాస్ అంటే ఏంటిది అదేవిధంగా ఎఫ్ గ్యాసెస్ అంటే ఏమిటి సో ఇవన్నీ కూడా ఓసియన్ యాసిడిటిఫికేషన్ ఇలాంటి పదజాలం కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది చూడండి చాలా కీలకం స్లర్రీ అనే వ్యర్థం దేని నుంచి లభిస్తుంది బయోగ్లా బయోగ్యాస్ ప్లాంట్ నుంచి లభిస్తూ ఉంటుంది ఓకే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా వీళ్ళ వీళ్ళకి సంబంధించి వాటర్ షెడ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఓకేనా ఎస్వోటుకు సంబంధించి చాలా ప్రశ్నలు పడుతు ఉంటాయి సల్ఫర్ డయాక్సైడ్ మీద ఆమ్ల వర్షం మీద ఇవన్నీ కూడా మీ ఇది చదువుకుంటే సరిపోతుందండి మీరు టైం వేస్ట్ చేయను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీరు డౌన్లోడ్ చేసుకుని జస్ట్ అలా చూసుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుందండి ఇది మీకు ఒక రివిజన్ పాటుగా మీకు మెయిన్స్కి కూడా ఒక ప్రాథమిక సమాచారాన్ని ఇస్తుందండి మెయిన్స్కి చాలా హెల్ప్ అవుతుంది సో పదజాలం కానీ ఈ ఎక్స్పెక్టెడ్ డేటా కానీ ఇయర్స్ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ అని బల్లా గుద్ది చెప్పొచ్చు పర్యావరణ సమస్యల మీద ఇది చదివితే సరిపోతుందండి ఇది చదివితే సరిపోతుంది ఎందుకంటే నేను రిఫర్ చేసిన పుస్తకాలు కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ఈ పుస్తకాలలో యాజ్ ఇట్ ఈజ్గా రాలేదండి దయచేసి ఆ పుస్తకాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా నాకు సంబంధించిన వాళ్ళే యాజ్ ఇట్ ఈజ్గా రాలేదు అందులో పికప్ చేసుకొని మీ తెలుగు అకాడమీ పుస్తకాలు ఇవన్నీటికి ఆధారంగా చేసుకొని షార్ట్ కట్స్ మెథడ్లో రాయడం జరిగింది కాబట్టి ఇది చాలా 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 హెల్ప్ అవుతూ ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా టాప్ టెన్ కరువులు భారతదేశంలో ఉన్న టాప్ టెన్ కరువులు ఒక దగ్గర ఇవ్వడం జరిగింది ఓకే సో ఇది ఫ్రెండ్స్ దాదాపుగా ఒక ఇరవై ఏడు ఓ పేజెస్ ఉంది మనకు చాలా జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అయితే మీకు స్కోరింగ్ విషయంలో ఇది హెల్ప్ అవుతుంది వెంటనే మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క పర్యావరణ సమస్యలతో పాటు నేను ఇచ్చేటువంటి ప్రతి టాపిక్ నేను నోట్స్ రూపంలో రాస్తాను మీరు సక్సెస్ కావాలండి ఎందుకంటే ఒక అమౌంట్ పెడుతున్నారు మీరు సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే నేను ఇంకా కష్టపడుతూ నేను షార్ట్ నోట్స్ మెయింటైన్ చేస్తూ మీకు ఇస్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డౌన్లోడ్ మాస్టర్ యాప్ అండ్ ఈ ఒక ఆఫర్ ధరలో ఉన్నప్పుడే దీన్ని పర్చేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్